హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తిరుగులార్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పెనగంచి ప్రోలు వెళ్తున్నాం. పెనగంచి ప్రోలోని తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ప్రకాశం బ్యారేజీ మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే ఒకసారి చూడండి. అలానే మనకి కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి ఆ వ్యూ వచ్చేసరికి. అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉందన్నమాట. బ్యారేజీ చివరికి అలా వెళ్ళగానే మనకు ఆ ఎంట్రన్స్లోనే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు అయితే చూపిస్తాను, ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇక మనం ఈ బ్యారేజీ మీదుగా మనం అయితే మనం కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి మనం పెనగంచి ప్రోలు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లుక్ వచ్చేసరికి. ఇక మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ప్రకాశం బ్యారేజీ మీద ఉన్నాం. ఒకసారి చూడండి, బ్యారేజీ మీద రోడ్డు అయితే చూడండి. ఇది బ్యారేజీ మీద ఉన్న రోడ్డు అన్నమాట. అలానే బ్యారేజీ అయితే ఒకసారి చూడండి, మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలానే బ్యారేజీలో వాటర్ లెవెల్స్ కూడా చూడండి మీరు. వాటర్ లెవెల్స్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ప్రస్తుతం. ఎందువలన అంటే ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి వాటర్ లెవెల్స్ అయితే పూర్తిగా తగ్గడం జరిగింది. అక్కడ వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ వచ్చేసరికి. ఇక మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ అయితే ఒకసారి చూడండి. ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసరికి ఈ ఫ్లైఓవర్ని ఒకసారి వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇటు చూస్తే మనకి ప్రకాశం బ్యారేజ్ ఎట్లా కనిపిస్తుందో ఒకసారి అయితే చూడండి. ప్రకాశం బ్యారేజ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి వచ్చేసరికి. చూడండి ఫ్రెండ్స్. అలానే మనం ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి అక్కడైతే చూడండి, మనకి కనకదుర్గమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, అది మనకి కనకదుర్గమ్మ టెంపుల్ అన్నమాట. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలానే మనకి కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా, మనకు కనిపించే ఆ వ్యూ వచ్చేసరికి కనకదుర్గమ్మ టెంపుల్ అన్నమాట. దానికి కరెక్ట్గా మనకి ఆపోజిట్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజీ ఉండటం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం ఆ బ్యారేజీ కూడా ఎలా ఉందో ఆ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఆ వ్యూ కూడా ఎలా ఉందో మనం అయితే చూద్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, బ్యారేజీ వ్యూ అయితే చూడండి. ఇక్కడి నుంచి మనం చూస్తే ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి చూస్తే ఆ వ్యూ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజీలో వాటర్ లెవెల్స్ అయితే చూడండి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ప్రస్తుతం. ఈ రోడ్ అయితే ఒకసారి చూడండి, కొండ మీదకి వెళ్ళడానికి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి రోడ్ అయితే చూడండి ఎలా మనం చూస్తున్నాం కదా. ఆ రోడ్డు వచ్చేసరికి కొండ మీదకి వెళ్ళే రోడ్డు అన్నమాట. మన బైకులు కానీ కార్లు కానీ కొండ మీదకి అయితే వెళ్తాయి. చూడండి ఫ్రెండ్స్, భవానీ ఘాట్ అయితే చూడండి మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం హాయ్ల్యాండ్కి అయితే వెళ్తాం అన్నమాట. హాయ్ల్యాండ్ వ్యూ అన్నమాట అది వచ్చేసరికి. అలానే మనం ప్రస్తుతం NH-65 రోడ్డు విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే మీద అయితే మనం వెళ్తున్నాము ఫ్రెండ్స్. మనం ఈ హైవేలో వెళ్తూ ఉంటే పరిటాల గ్రామంలో హనుమాన్ స్టాచ్యూ అయితే ఒకటి వస్తుంది మనకి కనిపిస్తూ ఉంది. హనుమాన్ స్టాచ్యూ అయితే ఒకసారి చూడండి. ఈ స్టాచ్యూ వచ్చేసరికి 135 ఫీట్ల హైట్ అయితే ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన దేవాలయం, అలానే చాలా మహిమ కలిగిన దేవాలయం అన్నమాట. ఈ ఆంజనేయ స్టాచ్యూ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మనం అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం పెనుగంచి ప్రోలు అయితే వెళ్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న కీసర్ టోల్ ప్లాజా అయితే వస్తుంది.
ఈ టోల్ ప్లాజా కూడా దాటి అయితే మనం వెళ్ళవలసి వస్తుంది. దాటిన తర్వాత నందిగామ, నందిగామ దాటిన తర్వాత మనకి పెనగంచి ప్రోలు వెళ్ళటానికి ఒక సబ్వే వస్తుందన్నమాట. ఆ సబ్వే కూడా మీకైతే చూపిస్తాను. ప్రస్తుతం టోల్ గేట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఉన్న ఈ వే నుంచే కూడా మనకి సబ్వే అనేది వస్తుంది. చూడండి మనకి ఎంట్రీ బోర్డు అయితే ఒకటి కనిపిస్తుంది కదా. ఈ ఎంట్రీ బోర్డు ఏమిటి అంటే పెనగంచి ప్రోలు తిరునాళ్ళు అయితే జరుగుతుందన్నమాట. మేము వెళ్ళిన రోజు 28/3/2024 తేదీన పెనగంచి ప్రోలులో తిరునాళ్ళు అయితే జరుగుతుంది. మాకైతే తెలియదు ఫ్రెండ్స్ తిరునాళ్ళు జరుగుతుందని. మేము తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి వెళ్దామని బయలుదేరాం. మేము ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాతనే మాకైతే తెలిసింది ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది అని. ఇలానే మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక సబ్వే వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోర్డు అయితే రాసి ఉంది పెనగంచి ప్రోలు అని ఉంది. ఈ సబ్వే ద్వారా అయితే మనం పెనగంచి ప్రోలు వెళ్ళవలసి వస్తుంది. చూడండి ఈ సబ్వే నుంచి స్ట్రైట్ రోడ్ అన్నమాట, ఒకటే రోడ్డు స్ట్రైట్ రోడ్ మనకి పెనగంచి ప్రోలు అయితే వెళ్ళటానికి. ఈ రోడ్డు మార్గం అయితే మనకైతే అందుబాటులో ఉందన్నమాట. ఈ రోడ్డు మార్గం ద్వారా వెళితే మనం పెనగంచి ప్రోలు చేరుకుంటాము. ఇక్కడ ఎంట్రీ బోర్డు అయితే చూడండి, శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అనే రాసి ఉందన్నమాట. ఇది మనకి ఎంట్రన్స్ గ్రామానికి, అది ఎంట్రన్స్ అన్నమాట. మనం ప్రస్తుతం గ్రామంలోకి వచ్చాము. ఈ గ్రామం కూడా ఎలా ఉందో మనమైతే చూద్దాం. ఒక 2 నిమిషాలు గ్రామాన్ని కూడా చూసి మనం తిరుపతమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గ్రామాన్ని అయితే చూడండి. ఫ్రెండ్స్ పెనగంచి ప్రోలులో శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి అమ్మవారు తిరునాళ్ళు అయితే జరుగుతుందని చెప్తున్నాను కదా. ఈ తిరునాళ్ళ మహోత్సవము ఒకసారి చూడండి. ఇక్కడ బొమ్మలు కానీ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు ద్వారానే మనం టెంపుల్ లోపలకైతే వెళ్ళాలన్నమాట. మనకి ఎంట్రీ చూడండి, ఎంట్రీ వస్తుంది. ఎంట్రీ ద్వారా లోపలకైతే వెళ్దాం. నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్, ఆ వీడియోలో ఈ టెంపుల్ గురించి మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ జరుగుతున్న తిరునాళ్ళ కార్యక్రమం కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి ఎంట్రీ ఫ్రెండ్స్, ఎంట్రీ బోర్డు అన్నమాట. ఇది వచ్చేసరికి తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళటానికి ఇది ఎంట్రీ బోర్డు. మనం చూస్తున్నాం కదా ఇది టెంపుల్ అన్నమాట. మనం చూస్తున్నది తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక చూడండి ఇక్కడ తిరునాళ్ళ కార్యక్రమం ఎలా జరుగుతుందో మనకైతే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, తిరునాళ్ళ కార్యక్రమం గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలా అద్భుతంగా చేశారన్నమాట ఈ తిరునాళ్ళు వచ్చేసరికి. తిరుపతమ్మ అమ్మవారు ఎంతో మహిమగల దేవత. అలానే గోపయ్య స్వామి కావచ్చు, చాలా మహిమగల దేవుళ్ళు. అందువలనే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తారు. మనమైతే టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎంట్రీ అన్నమాట ఇది వచ్చేసరికి. ఈ టెంపుల్ ఎంట్రీ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి.